మొక్కల గురించి చెప్పాలంటే దాని విశ్వాసం గురించి మాట్లాడుకోవాలి. ఒక్క ముద్ద పెట్టినా ఒక్క బిస్కెట్ వేసినా చాలు, జీవితాంతం మనల్ని కాపాడుతూనే ఉంటాయి. అలాంటి విశ్వాసం కలిగిన కుక్కకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అయితే ఈరోజు అలాంటి ఒక కుక్క గురించి, దాన్ని పెంచుకుంటున్న ఒక ప్రెగ్నెంట్ మహిళ గురించి తెలుసుకుందాం. రోజు ఆ కుక్క కడుపుతో ఉన్న తన యజమానురాలి పొట్ట నాకుతూ కనిపించేది. అయితే ఇలా ఎందుకు చేస్తోందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మరి ఆ కుక్క ఎందుకు అలా చేసింది? ఆ యజమానురాలు చివరికి ఏమైంది? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ కొన్నేళ్లకు పూర్వం బార్ధానియా అనే ప్రాంతంలో జరిగింది. అక్కడ యాలా అనే అమ్మాయి, ఆమెకు కాబోయే భర్త ఇద్దరూ కలిసి ఒక చోట అలా పడి ఉన్న కిమి అనే కుక్కను తమతో పాటు తమ ఇంటికి తెచ్చుకున్నారు. అయితే వాళ్ళు ఆ కుక్కను ఇంటికి తెచ్చుకునేటప్పటికి అది చాలా చిన్నపిల్ల. ఆ తర్వాత ఆ కుక్క వాళ్లతో బాగా కలిసిపోయింది. కొంతకాలానికి యాలాకి తన ఫియాన్సీతో వివాహం జరిగింది. ఆ తర్వాత కిమి కూడా వాళ్లతోనే కలిసి ఉండేది. అలా కొంతకాలం ఆ ముగ్గురు చాలా హ్యాపీగా ఉండేవారు. యాలాకి ఆమె భర్తకి కొంచెం టైం దొరికినా చాలు, కిమితో కలిసి ఫుల్ సందడి చేసేవారు. అలా కొంతకాలానికి యాలా గర్భవతి అయింది. కొన్ని నెలల్లోనే ఆమె కడుపు పైకి కనిపించడం మొదలుపెట్టింది. అయితే తన కడుపు బాగా ఎత్తుగా కనిపించేసరికి కిమి తన యజమానురాల్ని చూసి గట్టిగా అరుస్తూ తన పొట్టను నాకుతూ ఉండేది. అయితే మొదట్లో యాలా, ఆమె భర్త ఇద్దరికీ కొంచెం చిరాగ్గా ఉండేది. కానీ రాను రాను దాని అరుపులు మరీ ఎక్కువయ్యేసరికి ఇద్దరికీ కొంచెం అర్థమవసాగింది. కిమి ఎందుకు ఇలా అరుస్తోంది అంటే అది తమకు ఏదో చెప్పాలని అనుకుంటుంది అనే విషయాన్ని లేటుగా అర్థం చేసుకున్నారు. అయితే ఏం చెప్పాలని అనుకుంటుందో వాళ్ళు అస్సలు ఊహించలేకపోయారు. కానీ కిమి మాత్రం రోజు ఆమె పొట్టను నాకుతూ అలాగే అరుస్తూ ఉండేది. అయితే ఆ కుక్క ఎందుకు అలా అరుస్తోందో తెలియక ఎలా హాస్పిటల్కి వెళ్లి ఒకసారి చెక్ చేయించుకుందామని వెళ్ళింది. అయితే తన కుక్క తన పొట్టను ఎందుకు అలా నాకుతూ అరుస్తుందో అర్థం కావడం లేదని డాక్టర్కి చెప్పింది ఎలా. అయితే డాక్టర్ ఆమెకు మొత్తం టోటల్ చెకప్ చేసి అంతా పెర్ఫెక్ట్ గా ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పింది. కుక్క మీకేదో అయిపోతోంది అనుకుని భయపడుతున్నట్టుగా ఉంది, దాన్ని దగ్గరకు తీసుకోండి అని చెప్పేసరికి యాలా ఇంటికి వెళ్లి తన భర్తతో డాక్టర్ చెప్పిన విషయాలన్నీ చెప్పింది. చెకప్ చేసిన రిపోర్ట్స్ అన్ని చూపించింది. దాంతో యాలా భర్త హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. తన కిమిని దగ్గర కూర్చోబెట్టుకుని దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టారు. అయితే డాక్టర్ చెప్పిన విషయాలు యాలాకి పెద్ద సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. వెంటనే ఈ విషయాల గురించి యాలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా తన డాక్టర్ కూడా తన ఫ్రెండ్స్ సలహా తీసుకోమని చెప్పేసరికి యాలా సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ తో జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకుంది. అసలు తన కుక్క ఎందుకు అలా ప్రవర్తిస్తోందో అర్థం కాక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎవరైనా సలహా చెప్తారేమో అనుకుంది. మాకేమీ అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు, మీలో ఎవరికైనా తెలిస్తే మంచి సలహా చెప్పండి అని అందరినీ రిక్వెస్ట్ చేసింది. ఎలా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందో లేదో అలా అది కొద్దిసేపట్లోనే ఫుల్ వైరల్ అయిపోయింది. ఆమె పోస్ట్ ని చాలా మంది చూసేశారు. కొంతమంది మాత్రం కుక్కకు పిచ్చెక్కింది అని, కొంతమంది మాత్రం మొదటి నుంచి కుక్క ఎలాని పొట్ట లేకుండా చూసి ఇప్పుడు సడన్ గా పొట్ట పెరగడం చూసేసరికి మీకేమైనా అయిపోతుందేమో అని బాధపడుతుంది అనుకుంటూ కామెంట్స్ చేశారు. కొంతమంది మాత్రం కుక్కలు రాబోయే సమస్యల్ని కానీ రాబోయే కొత్త విషయాలను కానీ ముందే గ్రహిస్తాయి అని చెప్పారు. మీ కుక్క మీకేదో ప్రాబ్లం ఉందని అనుకుంటుంది, పొట్ట లోపల ఏదైనా సమస్య ఉందేమో మీ కుక్కకు ముందే తెలిసిపోయిందేమో, వెంటనే వెళ్లి ఒకటి రెండు సార్లు పెద్ద ఆసుపత్రుల్లో చెకప్ చేయించుకోండి అని కొంతమంది సలహా ఇచ్చారు. కొన్నిసార్లు పైకి కనిపించని ఎన్నో సమస్యలుంటాయి, శరీరం లోపల చాలా మార్పులు జరుగుతాయి, బయటకు తెలియని ఎన్నో రోగాలు శరీరం లోపల పెరుగుతూ ఉంటాయి. వాటి గురించి మనకు పెద్దగా అవగాహన ఉండదు. మన శరీరం లోపల జరిగే మార్పులు కూడా ఈ మూగ జీవాలకు వెంటనే తెలిసిపోతాయి, వాటి సెన్స్ ఆర్గాన్స్ చాలా బాగా పనిచేస్తాయి అని చెప్పేసరికి ఏలాకి కూడా ఆ మాట సరైందిగానే అనిపించింది. అలా ఏలా తన భర్తతో కలిసి సిటీకి వెళ్లి అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయింది. అక్కడ అన్ని రకాల టెస్టులు చేయించుకుని చివరికి ఆ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరకు ఏలా ఆమె భర్త వెళ్లారు. అయితే ఆ రిపోర్ట్స్ ని డాక్టర్ మొత్తం పరిశీలించారు. అలాగే ఆ టైంలోనే ఏలా తనకు పెరుగుతున్న పొట్టను చూసి తమ పెంపుడు కుక్క కిమి ఎందుకు అలా మొరుగుతుందో అర్థం కావడం లేదంటూ చెప్పేసరికి డాక్టర్ ఆమెను చూసి, అరవకుండా ఏం చేస్తుంది, మీ కడుపులో ఒక పెద్ద రోగం ఉంది, అది రోజు రోజుకు పెరుగుతోంది, అది మీతో పాటు మీ బిడ్డకు కూడా హాని చేస్తుంది, అలాంటి విషయాలు ముందుగానే కుక్కలకు తెలిసిపోతాయి, అందుకే అవి నోటితో చెప్పలేక మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం అలా గట్టిగా అరుస్తూనే ఉంటాయి, వాటిని మీరు తిట్టినా కొట్టినా అరుస్తూనే ఉంటాయి అని చెప్పాడు. అప్పుడు ఎలా చెప్పింది,
ఇంతకు ముందు ఎన్నో రకాల టెస్టులు చేయించుకున్నాను కానీ ఈ విషయం బయటపడలేదు అని. కానీ తన కడుపులో ఎంత పెద్ద గడ్డ ఉందో అని చెప్పి కుక్క ఇంత అలర్ట్ చేసినా మీకు అర్థం కాలేదు కదా అన్నాడు డాక్టర్. మొదటిసారి అది ఎందుకు అరుస్తుందో అనుకుని ఈ హాస్పిటల్కి వచ్చి ఉంటే ఈ సమస్య ఎక్కువై ఉండేది కాదు అని చెప్పాడతను. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఆమెను హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్పి తన కడుపులోని బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ చేసి ఎలా కడుపులోని గడ్డను తొలగించారు డాక్టర్లు. అలాగే బిడ్డను కూడా సురక్షితంగా డెలివరీ చేశారు. ఆ బిడ్డ ఇప్పుడు చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంది. ఒకవేళ ఈ హాస్పిటల్కి రాకపోయి ఉంటే తను ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కోవాల్సి వచ్చేదో, తన బిడ్డ కూడా ఆ సమస్యతో ఎంతగా ఇబ్బంది పడేదో అన్న విషయాన్ని తలుచుకుంటేనే భయమేస్తోంది అని చెప్పింది ఏలా. కరెక్ట్ టైంలో వచ్చి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడంతో తల్లి బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. లేదంటే ఎవరో ఒకరే మిగిలేవారు. చూసారా, కిమి ఆ తల్లి బిడ్డల ప్రాణాలను ఎలా కాపాడిందో. చాలా మంది ఇళ్లలో కుక్కలు బాగా మొరుగుతున్నాయని కొడుతూ ఉంటారు, కాని వాటికి జరగబోయే విషయాలు ముందే తెలుస్తాయి, అందుకే అవి అలా మొరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు అసలు తాము పెంచుకునే కుక్కలు ఎందుకు అరుస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వాటిని అస్సలు కొట్టడం కరెక్ట్ కాదు. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.